मैं एपी लोकल टीवी न्यूज ने मनीषा बुलटे लगा है लाइशुदा फुड प्रोसेसिंग पर सीएम जगन समीक्षा वच्चे सीजन कला फुड प्रोसेसिंग को एयरपोर्ट चेयरने आदेश केटीआर जन्मदिन सदर्भंग मेगा ब्लड कैंप प्रारंभ मंत्री तलासानी श्रीनिवास यादव मुफ्ई वेल दाटन करोना मृत्यु रोजे नलब तुम के పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు కష్టపడకూడదని సంబంధిత పంట విషయంలో ఫుడ్ ప్రాసెసింగ్ కు ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దీనికోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టి వచ్చే సీజన్ కల్లా ఫుడ్ ప్రాసెసింగ్ కు ఏర్పాట్లు చేయాలన్నారు. శుక్రవారమైన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఫుడ్ ప్రాసెసింగ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అరటి చీని టమాటో రైతులు ప్రతి ఏటా ఆందోళన చెందుతున్నారు. కనీస గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడాలంటే ఎంత మేర కొనుగోలు చేయాలి, ఎంత మేర ఫుడ్ ప్రాసెసింగ్ కు తరలించాలన్న దానిపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం జగన్ పేర్కొన్నారు. దేశంలో కరోనా రాకసి విలయతాండవం చేస్తుంది. అన్ని రాష్ట్రాల్లో వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతుండడంతో కేవలం వారం రోజుల్లోనే 2.6 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా ప్రతిరోజు 35 వేలకు పైగా కేసులు నమోదవగా గురువారం 45 వేల మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా ఈ రోజు 50 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 49300 మంది కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ రంగాలకు చెందిన పలువురు శుభాకాంక్షలు తెలిపారు. తమ యువనేత పుట్టినరోజు పురస్కరించుకుని టిఆర్ఎస్ శ్రేణులు పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ యూసఫ్గూడ్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో టిఆర్ఎస్ శ్రేణులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హాజరయ్యారు. బట్ అయినప్పటికీ పుట్టినరోజుని ఒక సామాజిక సేవ మధ్యలో జరగాలనేటువంటి గొప్ప సంకల్పంతోని బ్లడ్ డొనేషన్ అనేది మరి ప్రధానమైనటువంటి అంశం కింద తీసుకొని దాంతోపాటు హరితహారం కొంత ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నటువంటి పేదలకు అనాథలుగా ఉన్నటువంటి పేదలకు చదువుకున్నటువంటి పిల్లలకు బుక్స్ ఇవ్వడం యూనిఫామ్ ఇవ్వడం అదే విధంగా పేద వర్గాలకు కొంత ఫ్రూట్స్ ఇవ్వడం వివిధ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ పండ్ల పంపిణీ కార్యక్రమం ఇటువంటి చేయాలనేటువంటి డైరెక్షన్ తోని మేమందరం మాట్లాడుకొని ఇవి చేస్తేనే మనం నిజంగా వారిని గౌరవించినట్టు ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకే పరిమితమైన దీంతో పాటు ఇప్పుడే జూబ్లీ నియోజకవర్గంలో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ గోపీనాథ్ గారు ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ శ్రీనివాస్ గారి కార్యక్రమాన్ని గెల్లు శ్రీనివాస్ గారు ఏర్పాటు చేశారు. ఇప్పుడే నీలోఫర్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.
రెండోది బిజినెస్ ఎన్ఫోర్స్మెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే అందులో పనిచేసే 1000 మందికి ఇన్సూరెన్స్ కూడా చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా గ్రేటర్ హైదరాబాద్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్ అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలలో నిమగ్నమైన ఈరోజు గొప్పగా ఎందుకు చేసుకోవాల్సి వస్తుందంటే చాలా మంది రాజకీయ వ్యవస్థలో తరతరాలుగా అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతో మంది గొప్ప నాయకులు మన దేశానికి వచ్చారు. వాళ్ళ పిల్లలు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. కానీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఒక వరాన్ని ఇచ్చారు. ఆ వరమే మన కల్వకుంట తారక రామారావు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కోర్టు ధిక్కరణ ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ నేడు విచారణకు రాగా స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వైసీపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు సూచన మేరకు నిమ్మగడ్డ గవర్నర్ ను కలిసి విజ్ఞాపన అందజేయగా దానిని పరిశీలించిన మెదట ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టులో ఈ కేసు ఉందని, సుప్రీం తీర్పు కోసం తాము వేచి చూస్తున్నామని వైసీపీ నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతుందో వేచి చూడాలి. చెన్నైలో రోడ్డుపై ధర్నాకు దిగారు కరోనా పేషెంట్స్. మంకాడు మత్తుకుమరార్ మెడికల్ కాలేజీలో తమకు ఎలాంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించలేదని రోడ్డు మీదకు వచ్చేశారు కోవిడ్ బాధితులు. తాగునీరు, ఆహారం, చికిత్స సరిగా ఇవ్వడం లేదని రోడ్డుకు మీదకు వచ్చి ధర్నా చేపట్టారు కరోనా రోగులు. అయితే ఒక్కసారిగా కరోనా రోగులు రోడ్డు మీదకు రావడంతో అక్కడున్న కొంతమంది స్థానికులు భయంతో పారిపోయారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి కోవిడ్ బాధితులకు సర్ది చెప్పారు. దీంతో ఆందోళన విరమించి మరి మళ్లీ క్వారంటైన్ కి సెంటర్లోకి వెళ్లేలా చేశారు పేషెంట్. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో బరంపురం నుండి శ్రీకాకుళం తరలిస్తున్న మద్యం బాటిల్స్ లను ఒక టాటా మ్యాజిక్ వాహనంలో తరలిస్తుండగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఐటి మరియు నరసన్నపేట ఎస్ఐ సత్యనారాయణ మరియు శంకర్రావు ఈ వెహికల్ ను అడ్డుకుని మద్యాన్ని సీజ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండండి. కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తుంది. భౌతిక దూరం పాటించండి. అందరూ ఇళ్లకే పరిమితం అవ్వండి. అత్యంత అవసరమైనప్పుడు మాత్రమే బయటకు రండి. శానిటైజర్లు, మాస్కులు వాడండి. జాగ్రత్తలు పాటించండి. ఇచ్చాపురం ప్రజలకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి నర్తు రామారావు ఇచ్చాపురం ప్రజలకు పలు సూచనలు ఇచ్చారు. అలాగే బహుదూరం పాటించి నానా ప్రభుత్వం విధానాన్ని అలాగే పోలీసు విధానాన్ని అందరూ పాటించాలి. లేకపోతే ఇది చాలా మనకి ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరికి తెలుసును. ఏదో అంత అవసరం అయితేనే మనం బయటికి వెళ్ళాలి,
లేనప్పుడు మన నిడదైరు మనం ఉండి మన ఆరోగ్యాన్ని మనం చూసుకోవడం చాలా మంచిది. అందరికీ తెలిసిన విషయం. ఇంకా కొద్ది రోజులు మనం పాటించాలి. ఎందుకంటే దీని మీద ప్రభుత్వాలే ఏదో నిర్ణయం చేస్తాయి. మన ముందు వచ్చే వరకు మనం ఇది పాటించాలి. బహుదూరం మాస్కాలు పాటించి అలాగే మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలో మద్యం దుకాణాలు ప్రస్తరణంలో కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారాయని వాటిని తక్షణం మూసివేయాలని కొత్తపేట టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు డిమాండ్ చేశారు. లాక్డౌన్ సమయంలో అత్యంత అంతంతమాత్రంగా ఉన్న కరోనా కేసులు మద్యం దుకాణాలను తెరవడంతోనే అమాంతం పెరిగిపోయాయన్న విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని బండారు హితవు పలికారు. మద్యం దుకాణాల వద్ద వారులు తిరిగిన జన సమూహాల కారణంగా ప్రజలలో కట్టుబాట్లు కట్టుతప్పాయని నిబంధనలు తేలిగ్గా తీసుకోవడంతో పలువురు కరోనా బారిన పడడంతో పాటు పలు కుటుంబాలు వీధులు పాలయ్యారన్నారు. ప్రభుత్వం మద్యం ధరలు పెంచడం ద్వారా మద్యం నిషేధం సాధ్యమని నమ్మబలుగుతూ మద్యం వ్యాపారానికి కొమ్ము కాస్తుందని బండారు దేవన్నారు. ప్రభుత్వ మద్యం పాలసీని అడ్డుపెట్టుకుని అధిక ధరలతో కొందరు మందుబాబులు జేబులు గుల్లవడం కదా అని ప్రశ్నించారు. కరోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. ఎప్పుడైతే లాక్డౌన్ ఎత్తివేశారో, ఎప్పుడైతే మద్యం షాపులు తెరిచివేశారో, ఆనాడు ప్రజలందరూ కూడా మద్యం షాపుల దగ్గర ప్రజా సమూహాలుగా బారులు తీరడం, ఆనాడి నుంచి కూడా కరోనా ఎంతో వేగంగా పెరుగుతూ వచ్చింది, విజృంభిస్తూ ఉందనేది ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు ఎప్పుడైతే మద్యం షాపుల దగ్గర గుమ్ముగూడారో ఆనాడే ప్రజలందరూ కూడా నిబంధనలు వదిలివేసి ఆ కట్టుబాట్లని కట్టుదాటం జరిగింది. ఆనాడి నుంచి కూడా ప్రజలు నిబంధనలు వదలడం ద్వారా వాళ్ళ వారి కరోనా బారిన పట్టవే కాకుండా వారి జీవితాలు వీధులు పాలయ్యాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణం మద్యం షాపులు మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క మద్య నిషేధం కోసం ధరలు పెంచుతున్నామని చెప్పి ప్రభుత్వం మద్యం వ్యాపారం చేస్తూ ఉంది. ఇదే సందట్లో సడేమీగా కొంతమంది మద్యం ధరలు పెంచి అధికార పార్టీ నాయకుల అండదండలతోటి మరి పెద్ద ఎక్కడైతే మందుబాబులు ఉన్నారో ఆ మందుబాబుల జేబులు కొల్లగడుతూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ కాలంలో ఈ కరోనా పాండమిక్ సీజన్లో తక్షణం మద్యం షాపులు మూసివేయవలసిన అవసరం ఉంది. ప్రజల యొక్క ఆరోగ్యాలు కాపాడాలి, ప్రజల జీవితాలు బాగుండాలి, కరోనా వ్యాప్తిని నియంత్రించాలి అనుకుంటే ప్రభుత్వం వెంటనే మద్యం షాపులు మూసివేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలో ఈ రోజు ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైన్లన్నీ వర్షపు నీటితో నిండి పొంగి ప్రవహిస్తున్నాయి. పల్లపు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీరు చేరడం వల్ల ఇంట్లోని సామాగ్రి అంతా తడిసిపోయింది. అనంతపురం జిల్లా తాడిపత్రి వహడంలో గడిచిన 2 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కురుదుల రమేష్ రెడ్డి ప్రైవేట్ ఆసుపత్రుల తెరవకుండా ప్రజలకు వైద్యం అందించడం లేదని, వెంటనే అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తెరిచి ప్రజలకు వైద్యం అందించాలని, లేని పక్షంలో ఆసుపత్రుల ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. ఎంసీపీ డాక్టర్ థామస్ రెడ్డి మాట్లాడుతూ ఇందుకు నిరసనగా రమేష్ రెడ్డి 24వ తేదీ రాత్రి లోపల బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. లేని పక్షంలో 25వ తేదీ ఉదయం నుండి పట్టణంలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు బంద్ నిర్వహిస్తామని ఆయన అన్నారు. నా వ్యక్తిగత సొంతంగానే కాకుండా తాడిపత్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులందరూ 50 మంది సభ్యులే కాకుండా ఆంధ్రప్రదేశ్ 20,000 మంది సభ్యులు పైన ఉన్నారండి. 20,000 మంది పైన సభ్యులు ఐఎంఏలు ఉన్నారండి.
వాళ్ళందరి తరఫున నేను మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా నాతో ఏకీకరిస్తుంటున్నారండి. నేను మేము నిర్మోహమాలుగా ఒకటే మాట్లాడుతున్నాం. ఒక బాధ్యతమైన పదవిలో ఉంటూ వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శిగా పిలువబడిన రమేష్ గారు, రమేష్ రెడ్డి గారు ఏ విధంగా చట్టాన్ని కాదని చెప్పి, పోలీస్ యంత్రాన్ని కాదని చెప్పి, న్యాయ వ్యవస్థను కాదని చెప్పి, రెవెన్యూ సంఖ్యను కాదని చెప్పి, కలెక్టర్ గారిని కాదని చెప్పి, ఆఖరికి మన గౌరవనీయులైన సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కారని చెప్పి చట్టాన్ని చేతిలో తీసుకొని మీ హాస్పిటల్ ముట్టడిస్తామని ఎవరు ఎవరిచ్చారండి అధికారం ముట్టడించడానికి? ఇటువంటి కోవిడ్ సమయం కష్టమైన సమయాలలో ఎంతో రాత్రి పనులు కష్టపడి, అహనిశలు కష్టపడి, ప్రాణాల సత్యం వడ్డి మరి ముందుండి ప్రజా సేవ చేస్తున్న మమ్మల్ని ఆత్మస్థైర్యం నింపి, మనస్థైర్యం నింపి వెన్ను తట్టి ముందుకు నడిపించాల్సినటువంటి వ్యక్తులు మీరు. బాధ్యత కలిగిన మీరే మీ యొక్క బాధ్యత మరిచి బాధ్యత రహితంగా మాట్లాడడం అనేది చాలా శోచనీయమండి. నేను అడుగుతున్నానండి, ఎవరిచ్చారు మీకు అధికారం ముట్టడించడానికి? అంటే మీకు న్యాయ వ్యవస్థ మీద, పోలీస్ యంత్రాంగం మీద, రెవెన్యూ మీద, కలెక్టర్ గారి మీద, లేదంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేదని అర్థం కదా. ఓ తిట్టి ఏమని చెప్తున్నారు ప్రభు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఒక్క ఇంట్లో కూడా టెస్ట్ చేయాలని చెప్తున్నారు. మీరేమంటున్నారు, ఎందుకు టెస్ట్ చేయమంటున్నారు? మమ్మల్ని నిందిస్తుంటున్నారు. టెస్ట్ చేయడం వల్ల కేసు ఎవరో తెలిసిపోతుంది, ఇతరులు వ్యాప్తి కాకుండా ఉంటుంది, తొందరగా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ కుటుంబస్తులు సేఫ్గా ఉంటారు, ఆర్థికంగా కుటుంబంలో నిలదొక్కడానికి అవకాశం ఉంటుంది. మరి ఏ బేసిస్ మీద చర్చ చేయకూడదు అంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసే విధానం మీద కించపరుస్తూ తప్పుపరుస్తున్నట్టే కదా దాని అర్థం. మీరు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ, పార్టీ సభ్యులుగా ఉంటూ, పార్టీని మరి కించపరిస్తే ఏ విధంగా మాట్లాడతారు? నాకు అర్థం కాదు. ఇంకో మన్నెండు కలెక్టర్ గారు వచ్చారు, వాళ్ళు జీవాలన్నీ కోర్టు చేస్తున్నారు, వాళ్ళు కాదని చెప్పేసి మీరు జీవో పాత జీవాలు కోర్టు చేసి అది చేయాలి ఇది చేయాలి మీకు వివరించారు అధికారం. జ్వరం వస్తే, ఎక్కువ ఆయాసం ఉంటే, దగ్గుపరచాలు ఎక్కువ ఉంటే అటువంటి కేసులు చూడకూడదు అని క్లియర్గా జీవో గైడ్ లైన్స్ ఉంటే మీరు పెట్టుకొని ట్రీట్ చేయాలనుకుంటున్నాను. మరి ఏ బేస్ మీద అంటే అరకొర సదుపాయాలు కలిపి చాలీ చాలిన సిబ్బందితో డ్రగ్స్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ లేకున్నటువంటి పరిస్థితిలో ట్రీట్మెంట్ ఇచ్చి ప్రజల యొక్క మరణానికి మేము బాధ్యులుగా ఉన్నా, లేదంటే సకాలంలో గుర్తించి వాళ్ళకి రెఫర్ చేయడం ముఖ్యమా? మేమైతే మాకైతే మా పరిధులు తెలుసండి, ప్రజల ప్రాణాలతో ఆరోగ్యంతో చెడగాడపడం మాకు ఇష్టం లేదండి. మాకు అందుకు పరిమితులు ఉన్నాయి. గడిచిన 11 రోజులుగా ఏ రోజు కూడా నేను టిఫిన్ అండి, ఉదయం పూట చేసే టిఫిన్ సాయంత్రం 5:30 వరకు ఏ రోజు కూడా చేయలేదండి. ఈరోజు ఇంకా టిఫిన్ కూడా చేయలేదండి. టిఫిన్స్ కొంత పక్కన పెట్టండి. ఈరోజు ఇప్పుడు సాయంత్రం 5:30 దాటుతుందండి. ఇంతవరకు నేను ముఖం కూడా కడుక్కోలేదంటే ఒకసారి ఆలోచించుకోండి, ఎంత దయమైన పరిస్థితులు మేము పనిచేస్తున్నాం ఒకసారి వచ్చి. నేను ఒక్కనే కాదండి, తాడిపత్రిలో 41 డాక్టర్లు ఉంటే, ప్రైవేట్ రంగంలో 12 ఇప్పుడే మరి కరోనా బారిన పడ్డారంటే వారు సేవ చేస్తే కరోనా బారిన పడ్డం కాదంటారా? వారు చేసే సేవ కాదంటారు, నాకు అర్థం కాదు. వద్దుట్టి మీరేమంటారు, చూడడం లేదంటారు. వద్దుట్టు చూస్తే ప్రభుత్వం వారు వచ్చి ఎత్తుకపోయి క్వారంటైన్లు పడేస్తుంటున్నారు. మా అధ్యక్షులు చంద్రమౌళి రెడ్డి గారి ఆసుపత్రిలో కొద్ది రోజుల కిందట ఒక కేసు చూస్తున్నారన్న ఉద్దేశంతో హాస్పిటల్ను మూపించేసి డాక్టర్లను 10 రోజులు క్వారంటైన్ పంపించారండి. కరోనాను జయించి తిరిగి విధులకు పునరంకితమవుతున్న విజయనగరం జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందికి విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎల్కేవి రంగారావు, విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి రాజకుమారి స్వాగతం పలికారు. వారికి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబాలకు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు అండగా ఉంటామని విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎల్కేవి రంగారావు భరోసా కల్పించారు. నాకు కోవిడ్ పోలీస్ శాఖ మన శాఖలో నేను పరిచేసింది. వ్యక్తిగతంగా కొద్ది మెచ్యూరిటీ ఉండి ఎంత అనుకున్నా సమాజం గురించి, అలాగే ఏమో ఇది తిరగేస్తేమవుతుందని ఒక భయం అయితే ఉంది మనసులో. కానీ ఎప్పుడైతే మేడం గారు చక్కగా 2-3 సార్లు మేడం గారు ఫోన్ చేసి చక్కగా మాట్లాడి, డిఎస్ఆర్ ఫోన్ చేసి మాట్లాడి, అందరికీ ప్లాట్ఫామ్ డిపార్ట్మెంట్ పరంగా వీఆర్ సేఫ్ అంటే ఆఫీసర్స్ అన్నట్టు నెగిటివ్ థింకింగ్ లేదు, మనం చేసిన పెద్దపదైన ఫీలింగ్ లేదు, మనకి కోఆపరేటివ్గా మనకి మొరల్ బూస్ట్ అప్ అంటే మనకు సపోర్టివ్గా ఉన్నారనేది ఒక డిపార్ట్మెంట్
ఉంటుంది, మనకి ఒక భరోసా కలిగింది. సార్, నా మానసిక ధైర్యాన్ని నా కుటుంబ సభ్యులైనటువంటి నా పోలీస్ ఆఫీసర్ ఒక్క మూడు జిల్లాల్లో ఇప్పటి వరకు పోలీసు వ్యవస్థలో 181 కేసులు వచ్చినాయి. ఇది ఏ మిగతా రెండింటిలోకి వస్తే చాలా చాలా తక్కువ, ఆల్మోస్ట్ 50%. దానిలో దాదాపుగా 74 డిశ్చార్జ్ అయ్యారు, 107 ఇప్పుడు యాక్టివ్ కేసెస్గా ఉన్నారు. కాకుంటే వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవరైతే వెళ్ళినప్పుడు ఉండేటువంటి మానసిక స్థాయికి ఆ మానసిక ఆందోళనకు రావడం, తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళకి బాసటగా నిలబడడం, వాళ్ళు వైద్యం తీసుకుని మళ్ళా పూర్తి స్థాయి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యి ఇంటి దగ్గర మళ్ళీ కొంత రెస్ట్ తీసుకుని తిరిగి మళ్ళీ ఉద్యోగంలోకి రావడం, వచ్చినప్పుడు వాడికి సాధారణంగా స్వాగతం పలికి వాళ్ళు మనోస్థైర్యాన్ని నింపి వ్యవస్థగా మేమున్నాం, మీ అందరి కోసం, మీ కుటుంబం కోసం మేమున్నాం. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంతమంది కుటుంబాలకు కూడా ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ఒక వ్యవస్థను పెట్టడం జరిగింది. ఏమిటంటే దానికి వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉండి దానికోసం వాడికి ఏమైనా కష్టాలు ఏమైనా ఉంటే వాడికి ఫోన్ చేయగానే ఆ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ వాడికి కావలసినటువంటి ఆ ఇబ్బంది ఏమైనా ఉంటే దానికి అటెండ్ అయ్యి వెంటనే వాళ్ళని రెక్టిఫై చేసి వాళ్ళు కంఫర్టబుల్ గా ఉండేలాగా చూడటం. విజయనగరం జిల్లా పోలీస్ యంత్రాంగం చేపట్టిన స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ కార్యక్రమంలో భాగంగా 10 ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు, విద్యార్థుల చదువు పనికి వచ్చిన వస్తువులను సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులకు అందజేశారు జిల్లా ఎస్పీ రాజకుమార్. ఈ కార్యక్రమానికి 10 పాఠశాలల నుంచి విచ్చేసిన ఉపాధ్యాయులు, జిల్లా పోలీసులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఈ విడతలో మనం ఈ కార్యక్రమం చేయడం మా పోలీస్ మిత్రులు నమస్కారాలు. అయితే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి యొక్క జీవితం వికసించాలన్నా, సమాజంలో ఒక మార్పు రావాలన్నా కానీ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ వే. ఎవరైనా విద్యా దదాతి వినయం వినయా యాతి పాత్రత అందరికీ తెలుసు. సో విద్య చదువు ఒక్కటే కాదు, వినయం వస్తుంది, వినయంతో పాటు సంస్కారం, సంస్కారంతో పాటు ధనం, ధనంతో పాటు సంతోషం సుఖం అన్నీ వస్తాయి. సో ఒక విద్యని గనక మనం ఒక తపస్సులాగా నేర్చుకున్నట్లయితే మరి విద్యార్థులందరూ కూడా వారి భవిష్యత్తులో వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగి వారి కుటుంబానికి సమాజానికి కూడా ఒక గుర్తింపు తేగలిగి వారు సమాజంలో ఒక ఉన్నత స్థానాన్ని పొందగలుగుతారు. సో అటువంటి విద్యకి మరి పోలీస్ని అటాచ్ చేయడం అనేది నిజంగా ఒక రకంగా ఇది ఒక ఇంటర్నల్ లింకింగ్ ఆస్పెక్ట్ అన్నమాట. ఎందుకంటే మనం తీసుకున్నట్టే సమాజంలో ఒక మార్పు తేవాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ జనరల్గా నేరస్తులతో డీల్ చేస్తూ ఉంటారు. ఎవరైతే నేరాలు చేస్తుంటారో ఆ నేరస్తులతో పోలీసులు డీల్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఆ నేరస్తులు అనేవాళ్ళు తయారవ్వకుండా చిన్నప్పటి నుంచే గనక వాళ్ళకు ఒక మంచి పునాది పడి, ఒక మంచి లక్షణాలు గనక వారికి చిన్నప్పటి నుంచి అలవాటు పడి మరి సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇది ఈ స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ప్రోగ్రామ్ అనేది ఒక వారధిలా పనిచేస్తుంది. ఎందుకంటే ఎవరైనా కానీ మన నేరస్తులను తీసుకున్న, ఒక అసాంఘిక శక్తులను తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక కుటుంబం నుంచి రావాల్సిందే. ఎవరైనా మనందరికీ కూడా తెలుసు మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అనేది చాలా. దళితులకు కేటాయించిన భూములను దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద దళితులు ధర్నా చేపట్టారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారిది గ్రామంలో దళితులకు కేటాయించిన
62 ఎకరాలను దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులకు కేటాయించిన భూముల్లో వారిని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. పెత్తందారులపై చర్యలు చేపట్టాలని, లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెత్తందారులకు మద్దతు పలుకుతున్న బొబ్బిలి ఎమ్మార్వోపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. లక్షలాది కోట్లాది రూపాయలు వసూలు చేసినటువంటి సందర్భం ఈ మధ్య 4-5 రోజుల పాటు వరుస రోజు పత్రికలు వస్తుంది. అది వెలుగులోకి మేమే తీసాం. మార్తపురం హైవే రోడ్లో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి 3 ఎకరాల భూమిని వన్ బి కింద బొబ్బిలి తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు పట్టాదారు పాస్ పుస్తకాలు 1B ఇచ్చి సుమారుగా 1 కోటి రూపాయల వరకు లంచం తీసుకున్నారు. ఆ లంచంలో కలెక్టర్ గారికి కూడా భాగస్వామ్యం ఉన్నదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అది డీటెయిల్డ్గా కలెక్టర్ గారికి మేము తెలియపరిచినప్పటికీ ఆ తహసీల్దార్ గారి మీద ఇంతవరకు సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయలేదు. అలాగే 24 ఎకరాలు బొబ్బిలి పట్టణంలో అరవై సెంట్ల భూమిని పట్ట 1B ఇచ్చి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చుకున్న 1 లక్ష రూపాయలు లంచం తీసుకున్న టౌన్లోనే ఆ విషయం కూడా మేము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి తెలియపరిచినప్పటికీ రికార్డెడ్గా దొరుకుకున్నరాలు ఆ 1B ఇప్పుడు క్యాన్సిల్ చేశారు. అలాంటప్పుడు తహసీల్దార్ గారి మీద చర్యలు తీసుకోకుండా సెన్సీను, బొత్స సత్యబాబు అలాగే వాళ్ళ అనుచరు అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోక